టాలీవుడ్ అగ్ర హీరో విజయ్ దేవరకొండ సమంత జంటగా ఖుషి అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మజిలీ ఫేమ్ శివ నర్వాణ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్లో జరుగుతోంది. ఇటీవలే కాశ్మీర్ షెడ్యూల్ మేయించుకొని తాజాగా హైదరాబాద్ చేరుకుంది చిత్ర బృందం. అయితే గత 2 రోజులుగా విజయ్ దేవరకొండ సంబంధంకు సంబంధించిన ఓ వార్త మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది. అదేంటంటే తాజాగా సమంత విజయ్ దేవరకొండ ఖుషి సినిమా షూటింగ్లో ప్రమాదం జరిగిందని వార్తలు రావడంతో ఈ వార్త విని అభిమానులు ఒక్కసారిగా కంగారు పడిపోయారు. సినిమా షూటింగ్లో ఇద్దరు హీరో హీరోయిన్లు గాయపడ్డారని వార్తలు బయటకు వచ్చి వైరల్ అవడంతో ఈ వార్తలు కాస్త సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అయిపోయాయి. దీంతో ఒక్కసారిగా అభిమానులు సినీ సెలబ్రిటీలు సైతం కంగారు పడ్డారు. షూటింగ్లో భాగంగా ఓ యాక్షన్ సన్నివేశం నిమిత్తం కార్ డ్రైవ్ చేస్తుండగా అత్యంత ప్రమాదకరమైన సీన్ షూటింగ్ జరిగింది. నదికి 2 వైపులా కట్టిన తాడుపై కారు నడపాల్సిన పరిస్థితి రావడంతో దురదృష్టవశాత్తు ఆ వాహనం పట్టుతప్పి నదిలో పడిపోయింది. దీంతో సమంత విజయ్ దేవరకొండ ఇద్దరికీ స్పైనల్ స్కార్స్కు గాయాలయ్యాయని ప్రస్తుతం వారికి చికిత్స కూడా అందిస్తున్నారనే వార్తలు సైతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఈ వార్తలు విన్న ప్రతి ఒక్కరూ తీవ్ర ఆందోళన వ్యక్తపరిచారు. అయితే ఆ తర్వాత చిత్ర యూనిట్ స్పందిస్తూ అటువంటి వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పేశారు. అంతేకాకుండా షూటింగ్ చక్కగా ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నామని చెప్పడంతో సమంత సన్నిహితులు ఫ్యామిలీ మెంబర్స్ సమంతను కలవడానికి ఆమె దిగిన హోటల్కు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందుగా సమంత ప్రమాదానికి గురైందన్న వార్త విన్న అక్కినేని నాగార్జున అమల ఒక్కసారిగా కంగారు పడిపోయారట. వెంటనే సమంతకు ఫోన్ చేసి వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది. అయితే అటువంటిది ఏమీ జరగలేదని తెలుసుకున్న తర్వాత సమంత హైదరాబాద్ చేరుకున్న విషయాన్ని తెలుసుకొని అమల నాగార్జున ఇద్దరు ఆమెను కలవడానికి వెళ్లారట. ఇక ఆమెను కలిసి సమంత ఆరోగ్యం గురించి ఆరా తీయడమే కాకుండా ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కూడా నాగార్జున అమల కోరినట్లుగా కూడా సమంత సన్నిహిత వర్గాల నుంచి సమాచారం వినిపిస్తోంది. సమంత తమ ఫ్యామిలీ నుండి దూరమైనా కానీ తమతో ఎప్పుడూ కలిసే ఉండాలని కోరుకున్నారు నాగార్జున అమల. ఈ నేపథ్యంలోనే సమంతకు ప్రమాదమైన విషయాన్ని తెలియగానే వెంటనే సమంత దగ్గరికి హుటాహుటిన వెళ్ళి కలిసినట్లు సమాచారం.